సో ఈ విషయం కూడా శ్రీను గారు చెప్పడం క్లియర్గా చెప్పారు. సో ఇంతే, ఇంకా నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ఈ ప్రాపర్టీ నాది కాబట్టి నా ప్రాపర్టీలోకి ఎవరు రావడానికి వీల్లేదు వితౌట్ మై పర్మిషన్. ట్రస్ట్ ప్రాసెస్ ఎవడు కూడా ఈ నా ఇంటి లోపలికి రావడానికి వీల్లేదని కోరుకుంటున్నాను అంతే. అంతకు మించి అంటే ఏం ప్లాన్ మీకు ఏం కనిపిస్తుంది? అదే ఇప్పటికీ చెప్తున్నాను కదా, కోర్టుకి వెళ్ళడం వల్లే రిజిస్ట్రేషన్ చేశారు. అంటే కోర్టుకి కూడా వెళ్ళి ఇంకా నా డబ్బులు కోల్పోయి, నా ఇల్లు కోల్పోయి, ఇంకా నడి రోడ్డు మీద ఉండాలా అనే ఆలోచనతోనే రిజిస్ట్రేషన్ చేస్తారని మీరు క్లియర్గా మీకు శ్రీను గారు చెప్తున్నారు కదా. ఇప్పుడు కోర్టుకి వెళ్లకుండా ఏమి చేయకుండా అంటే, నేను మీకు ముందు నుంచి అదే చెప్తున్నాను, నేను ఎక్స్పెక్ట్ చేసి డబ్బులు ఇవ్వలేదు, చేసిన దాన్ని అయితే ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండేదాన్ని. ఇంక ఇది కూడా కోల్పోయి రోడ్డు మీదకి వచ్చే స్థితి ఉంది కాబట్టే నేను అడగడం జరిగింది, అతను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటి, ఎవరు ఫ్యాబ్రికేట్ చేసింది, ఎవరు ప్లాన్ చేసింది, ఏమీ లేదు. ప్లాన్ చేయాలంటే ఎప్పుడో ప్లాన్ చేయొచ్చు, 2 ఇయర్స్ బిఫోరే ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ప్లాన్ చేయడానికి లేదు. ప్లాన్ చేసింది ఎవరు? ఆమె. వచ్చింది ఎవరు? ఆమె. 2 ఇయర్స్ ముందు రాని వ్యక్తి ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంటే 2 ఇయర్స్ తర్వాత ఇల్లు కనిపిస్తుంది, ఇల్లు కావాలి, ఇల్లు కబ్జా చేయాలనే ఆలోచనతో వచ్చింది. క్లియర్గా చిన్న పిల్లకి అడిగినా అర్థం అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు 2 సంవత్సరాల ముందు లేనిది, 2 సంవత్సరాల ముందు భర్త మీద ప్రేమ లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది? అంటే ఇల్లు చూసి ఇల్లు కావాలి కాబట్టి ఇల్లు కూడా ఆక్యుపై చేయడానికి ఇంకా రాజకీయంగా అతను పతనం చేసి అతను ఊరు నుంచి వెలయ్యాలనే ఆలోచనతో వచ్చిన ఒక కుతంత్రం. అది ఒక ప్లాన్, తాంది ప్లాన్, మాది ప్లాన్ కాదు. ఏంటి ఆడియో క్లిప్ ఫేక్ కాకపోతే అమ్మ అని శ్రీను గారు నన్ను ఎందుకండి సంబోధిస్తారు? అసలు అందులోనే క్లియర్గా ఉంది వాళ్ళు ఎవరో మరి మిమిక్రీ చేస్తారో ఫ్యాబ్రికేట్ చేస్తారో నాకు తెలియదు. అమ్మ అని పిలవాల్సిన అవసరం, నాకు రాజు అని పిలుస్తారు, నేను రాజా అని పిలుస్తాను. అది మీడియా ముందు కూడా ఇంతకుముందు చెప్పాను, ఆ టీవీలోనే ఎక్కడో నాకు ఏమని పిలుస్తారు అని అడిగితే చెప్పాను. సో అమ్మ అని నాకు పిలవాల్సిన అవసరం లేదు, అక్కడే తెలిసిపోతుంది. నేను తర్వాత ఎవరి ఫోన్ కాల్ నుంచో నేనెందుకు మాట్లాడతాను? మాట్లాడితే నా ఫోన్ నుంచి నేనే మాట్లాడతాను శ్రీను గారితో. ఎవరు ఫోన్ చేసి నేను ఎందుకు మాట్లాడతాను? నా ఫోన్ నుంచి ఏమైనా ఫోన్ కాల్ ఉందా శ్రీను గారి నెంబర్కి? అది ఎవరి కాల్ నుంచి వెళ్ళిందో ఎవరు వెళ్ళిందో నాకైతే తెలీదు. ఆ తర్వాత యాక్సిడెంట్ టైంలో బంగారం ఉంది అది ఉందని నేనెందుకు మాట్లాడతాను? అదంతా ఒక ప్లాన్ చేశారు. ప్లాన్ చేశారు కాబట్టి ఇట్ టేక్స్ 25 డేస్ టైం. ఆ యాక్సిడెంట్ నుంచి 25 రోజులు టైం ఎందుకు తీసుకుంది? వాయిస్ రిలీజ్ చేయాలంటే యాక్సిడెంట్ రోజే కదా రిలీజ్ చేయాలి. నిజంగా ఆ వాయిస్ క్లియర్ నిజంగా నిజమే అయి ఉంటే మరి నేను ఆత్మహత్య చేసుకున్నానని చెప్పి ఆ కేసు ఎందుకు ఫైల్ అవ్వలేదు? నా సూసైడ్ చేసుకోవడానికి ఆమె కాదమని మేము ప్లాన్ చేసుకుంటే మరి నా సూసైడ్ చేసుకోవడానికి రీజన్ నేను వాణి మీద ఎందుకు ఇంతవరకు కేసు మేమెందుకు ఫైల్ చేయలేదు, పోలీసులు ఎందుకు ఫైల్ చేయలేదు? ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ కేసు ఫైల్ అవ్వాలి కదా ఆమె మీద. నా ఆత్మహత్య ప్రేరేపించింది ఆమె కాబట్టి, నా ఆత్మహత్య కారణం ఆమె కాబట్టి చెయ్యాలి. ఆమె అది ప్లాన్ చేసి ఆ ఆడియో రెడీ చేసుకుంది. అంటే అది కూడా ఒక బాగుంటుంది కదా ఈ టైంలో రిలీజ్ చేస్తే ఆవిడకి సింపతి మాకు ఎగ్నెస్ట్గా ఉంటుందని ప్లాన్ చేసింది. అది ఒక ఫ్యాబ్రికేటెడ్ వాయిస్ అండి, క్లియర్గా ఉంది. ఎవరైనా అర్థం అవుతుంది అసలు నా వాయిస్లో పెప్ప ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, జోష్ ఉంటుంది ఆ వాయిస్లో. శ్రీను గారు ఎప్పుడైనా అలా మాట్లాడారు మీరు ఎక్కడైనా చూసారా? చేసిన వాళ్ళు కూడా సరిగ్గా చేయలేకపోయారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం, ఎవరు చేస్తారో వాళ్ళు ఇంకొంచెం బాగా చేసి ట్రై చేయమని చెప్పారు. నిన్న మీరు చెప్పారు దుబ్బాడ వాణి గారు విడాకులు ఇస్తే దుబ్బాడ శ్రీనివాస గారిని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధం. వాళ్ళు ఇద్దరు విడిపోవడానికి గల రీజన్లు చాలా ఉన్నాయి, కానీ మీరు మీ భర్తతో విడిపోవడానికి ఏదైనా రీజన్ ఉందా? నా భర్తతో విడిపోవడానికి రీజన్ అంటే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ఇద్దరి మధ్యలో కొన్ని రీజన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉండడం వల్లే మేము కొద్ది రోజులుగా దూరంగా ఉండడం జరిగింది. ఆ ప్రాబ్లమ్స్ ఏవనేవి మా వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ మధ్యలో ఉంటుంది. మేము మ్యూచువల్ కన్సర్న్లో విడిపోతాము, విడిపోయి నేను శ్రీను గారు ప్రెజెంట్ లివింగ్ టుగెదర్లోనే ఉన్నాము, కలిసే ఉంటాము. ఇంకా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, శ్రీను గారు ఎమ్మెల్సీ కార్యాలయం ఇదే కంటిన్యూ చేస్తాం, నేను అతనికి ఇది రెంట్కి ఇవ్వడం జరుగుతుంది వైసీపీ కార్యాలయానికి. అతని కార్యక్రమాలన్నీ యథావిధిగా ఇక్కడే కంటిన్యూ చేస్తారు, ఇక్కడే కార్యక్రమాలన్నీ పార్టీ కార్యక్రమాలని ఇక్కడే జరుగుతాయి. అతనికి నేను ఈ బిల్డింగ్ లీజ్కి ఇవ్వడం జరుగుతుంది, గ్రౌండ్ ఫ్లోర్ లీజ్కి